కోరికే తీర్చమని వేధించిన ఒక ఆటో డ్రైవర్ దుమ్ము దులిపేసింది, మహంకాళిలా ఊగిపోయింది. చెప్పు తీసుకుని ఆ డ్రైవర్ను చితకబాదింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రామారావుపేటలో ఈ ఘటన జరిగింది. స్థానికులు ఆమెను వారించే ప్రయత్నం చేసినా ఆమె మాత్రం చెప్పుతో ఆ ఆటో డ్రైవర్కు దేహశుద్ధి చేసింది. ఇటీవలే పరిచయమైన ఆ ఆటో డ్రైవర్ను తాను తండ్రిలా భావించారని ఆ బాధితురాలు చెప్పింది. కాస్త చనువుగా మాట్లాడేసరికి అతని ప్రవర్తన మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే చెప్పుతో బుద్ధి చెప్పానంటుంది. ఆ డ్రైవర్ను మాత్రం పోలీసులకు అప్పజెప్పకుండా మానవతా దృక్పథంతో ఆమెను విడిచిపెట్టింది. ఆలోచించాను.